Friends, welcome to my channel, Jobs Tuber. So friends, ee roju latest government job notifications gurinchi cheppukunte manam Hyderabad lo gazetted officer udyogala bharti koraku notification vachindi prabhutva udyogalu. So ee jobs ki select aithe matram mee nelasari jeetam 100,000 varaku untadi anna allowance lo kalpukunte ee jobs ki empika vidhanam ganaka cheppukunte raata pariksha dwara untadi and alane last date ganaka cheppukunte 15th January 2022 loga meeru apply cheskovali. Ee jobs ki AP vallu alane Telangana vallu iru Telugu rashtrala varu apply cheskodaniki veelu undi. So ఏపీ వాళ్ళు కూడా అర్హులు అనమాట. సో జాబ్ నోటిఫికేషన్ విషయానికి వస్తే మనకు హైదరాబాద్ కంచన్బాగ్లో ఉన్న మిశ్రా దత్తు నిగమ్ లిమిటెడ్ తరపు నుంచి మేనేజ్మెంట్ ట్రైనింగ్ ఎగ్జిక్యూటివ్ క్యాడర్ ఉద్యోగాల భర్తీ కొరకు నోటిఫికేషన్ వచ్చింది. వేరియస్ డిసిప్లిన్స్లో ఇక్కడ ఉద్యోగాలు ఉన్నాయి. దానికి సంబంధించిన ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ అలానే వేకెన్సీ డీటెయిల్స్ ఇప్పుడు తెలుసుకుందాం. మేనేజ్మెంట్ ట్రైనింగ్ మెటలర్జీ 22 పోస్టులు ఉన్నాయి. అలానే మెకానికల్లో 15 పోస్టులు, ఎలక్ట్రికల్లో 6 పోస్టులు, సిరమిక్ ఇంజనీరింగ్లో 1 పోస్టు, కెమికల్ ఇంజనీరింగ్లో 1 పోస్టు, అడ్మినిస్ట్రేషన్ హెచ్ఆర్లో 4 పోస్టులు, మేనేజ్మెంట్ ట్రైనింగ్ సివిల్లో 3 పోస్టులు, మేనేజ్మెంట్ ట్రైనింగ్ సేఫ్టీలో 1 పోస్టు. సో ఈ 1 to 8 వరకు అయితే ఎలాంటి జాబ్ ఎక్స్పీరియన్స్ అడగట్లేదు. సో సింపుల్గా ఎవరైతే ఆ డిసిప్లిన్స్లో గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేశారో వాళ్ళు అప్లై చేసుకోవచ్చు అనమాట ఈ 1 to 8 వరకు. ఇక నెక్స్ట్ 9 to 14 వరకు ఏదైతే టిక్ కొట్టారు వాటికి మాత్రం జాబ్ ఎక్స్పీరియన్స్ అడుగుతున్నారు అనమాట. సో దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇవ్వదలుచుకోలేదు. సో ఇప్పుడు డైరెక్ట్ ఇప్పుడు ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ గురించి చెప్పుకుందాం. 1 to 8 వేకెన్సీకి సంబంధించిన. సో మేనేజ్మెంట్ అండ్ మెటలర్జీకి ఎవరైతే 60% మార్క్స్తో బీ లేదా బీటెక్లో మెటలర్జీ లేదా మెటీరియల్ సైన్స్ ఏదైతే ఎవరైతే కంప్లీట్ చేశారో వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఇక మెకానికల్ మేనేజ్మెంట్ ట్రైనింగ్ ఉద్యోగాలకు 60% మార్క్స్తో ఎవరైతే బీ లేదా బీటెక్ మెకానికల్ ఇంజనీరింగ్ లేదా ప్రొడక్షన్ ఇంజనీరింగ్ చదివారో వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఎలక్ట్రికల్ ఉద్యోగాలకు బీ లేదా బీటెక్ ఎవరైతే ఎలక్ట్రికల్లో లేదా ఇన్స్ట్రుమెంటేషన్ ఇంజనీరింగ్లో లేదా IEEE లేదా ఎలక్ట్రికల్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్ ఇంజనీరింగ్లో 60% మార్క్స్తో బీ లేదా బీటెక్ చదివారో వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఇక సిరమిక్ ఇంజనీరింగ్లో ఆ పర్టికులర్ స్ట్రీమ్లో 60% మార్క్స్తో ఎవరైతే బీ లేదా బీటెక్ చదివారో వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. కెమికల్ ఇంజనీరింగ్ కూడా అంతే. కెమికల్ ఇంజనీరింగ్లో ఎవరైతే బీ లేదా బీటెక్ 60% మార్క్స్తో పాస్ అయ్యారో వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఇక అడ్మినిస్ట్రేషన్ మేనేజ్మెంట్ ట్రైనింగ్ ఉద్యోగాలకు మాత్రం ఏదైనా డిగ్రీ చదివి ఉండాలి. డిగ్రీతో పాటు ఇక్కడ ఏదైతే 3 కోర్సెస్ ఇచ్చారో అందులో ఏదైనా కోర్స్ చేసి ఉండాలన్నమాట. ఎంబీఏ హెచ్ఆర్ డిగ్రీ చదివి ఎంబీఏ హెచ్ఆర్ ఎవరైతే చేశారో వాళ్ళు అప్లై చేసుకోవచ్చు ఈ మేనేజ్మెంట్ ట్రైనింగ్ అడ్మిన్ లేదా హెచ్ఆర్ జాబ్స్కి. అలానే ఎవరైతే డిగ్రీ అండ్ మాస్టర్ ఆఫ్ సోషల్ వర్క్స్ MSW కోర్స్ చేశారో వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. డిగ్రీ ప్లస్ MSW చదివిన వారు లేదా డిగ్రీ ప్లస్ ఎంఏ ఐఆర్ అండ్ పిఎం ఎవరైతే చదివారో వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు ఈ మేనేజ్మెంట్ ట్రైనింగ్ అడ్మిన్ హెచ్ఆర్ జాబ్స్కి. ఇక మేనేజ్మెంట్ ట్రైనింగ్ సివిల్ ఇంజనీరింగ్ జాబ్స్కి 60% మార్క్స్తో ఎవరైతే బీ లేదా బీటెక్ సివిల్ ఇంజనీరింగ్ చదివారో వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. మేనేజ్మెంట్ ట్రైనింగ్ సేఫ్టీ జాబ్స్కి 60% మార్క్స్తో ఎవరైతే ఇండస్ట్రియల్ సేఫ్టీ బీ లేదా బీటెక్ చదివారో వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. సో దీనికి ఎంపిక విధానం కనుక చెప్పుకుంటే ఫ్రెండ్స్ మనకు రాత పరీక్ష ద్వారా ఉంటుంది, అలానే ఇంటర్వ్యూ ద్వారా ఉంటుంది అనమాట. రాత పరీక్ష ప్లస్ ఇంటర్వ్యూలో సాధించిన మార్క్స్ ఆధారంగా ఇక్కడ ఫైనల్ సెలెక్షన్ ఉంటుంది. ఎందుకంటే ఇది గెస్టెడ్ క్యాడర్ ఉద్యోగాలు కాబట్టి, ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఉద్యోగాలు కాబట్టి. సో రాత పరీక్ష కనుక చెప్పుకుంటే మనకు ఇంగ్లీష్ లాంగ్వేజ్లోనే ఉంటుంది అనమాట రాత పరీక్ష పేపర్. అండ్ లాస్ట్ డేట్ కనుక చెప్పుకుంటే మనం 15th January 2022లోగా మీరు అప్లై చేసుకోవాలి. సో దీనికి సంబంధించిన అప్లికేషన్ లింక్ నేను డిస్క్రిప్షన్ బాక్స్ అలానే కమెంట్ బాక్స్లో పెడతాను. సో ఏదైనా డౌట్ ఉంటే మాత్రం ఇన్స్టాగ్రామ్ పేజ్లో కొత్తగా జాబ్ స్ట్రీబర్ పేజ్ క్రియేట్ చేశాను, అక్కడ మీరు వచ్చి డౌట్స్ అడగగలరు. సో ఫ్రెండ్స్ ఇప్పుడు నెక్స్ట్ కనుక చెప్పుకుంటే మనం రీలెవల్ బ్యాన్ అకాడమీ వాళ్ళు కొత్తగా ప్రవేశపెట్టిన ఫుల్ స్టాక్ డెవలప్మెంట్ టెస్ట్ గురించి తెలుసుకుందాం. సో ఈ ఫుల్ స్టాక్ డెవలప్మెంట్ టెస్ట్కి ఫ్రీగా మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. రిజిస్ట్రేషన్ చేసుకోవడంతో పాటు ఈ ఫుల్ స్టాక్ డెవలప్మెంట్ టెస్ట్ 1000 మార్క్స్గానే ఉంటుంది. ఆ టెస్ట్ మీరు ఫ్రీగా రాయడానికి వీలుందనమాట. సో ఆ టెస్ట్ కనుక ఆ 1000 మార్క్స్లో కనుక మీరు 700+ స్కోర్ చేస్తే మాత్రం ఈ రీలెవల్ బై అన్ అకాడమీ వాళ్ళు టైప్ పెట్టుకున్న 200+ కంపెనీస్కి మీ ప్రొఫైల్ని రికమెండ్ చేస్తాయి. అప్పుడు మీకు మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ కంపెనీస్ నుంచి మీకు ఇంటర్వ్యూ ఆఫర్స్ ఈ రీలెవల్ బై అన్ అకాడమీ వాళ్ళు కల్పిస్తారు. సో ఈ ఇప్పుడు ఫుల్ స్టాక్ డెవలప్మెంట్ టెస్ట్ని ఎలా రిజిస్ట్రేషన్ చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. సో ఫ్రెండ్స్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఉన్న లింక్ దగ్గర మీరు క్లిక్ చేస్తే ఈ పేజ్కి వస్తారు. ఈ సైన్అప్ పేజ్లో మీ మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి గేట్ ఓటీపీ దగ్గర క్లిక్ చేయాలి. ఆ తర్వాత మీ మొబైల్కి వచ్చిన ఓటీపీ ఎంటర్ చేసి క్రియేట్ అకౌంట్ దగ్గర క్లిక్ చేసి మీ డీటెయిల్స్ ఫిల్ చేసి సేవ్ దగ్గర క్లిక్ చేయాలి. ఆ తర్వాత సెలెక్ట్ టెస్ట్ పేజ్కి వస్తారు. ఇక్కడ మీరు ఫుల్ స్టాక్ డెవలప్మెంట్ టెస్ట్ని సెలెక్ట్ చేయాలన్నమాట. ఫుల్ స్టాక్ డెవలప్మెంట్ టెస్ట్ని సెలెక్ట్ చేసి బుక్ యువర్ ఫ్రీ స్లాట్ దగ్గర క్లిక్ చేయాలి. సో బుక్ యువర్ ఫ్రీ స్లాట్ దగ్గర క్లిక్ చేస్తే డేట్స్ ఇస్తారు. ఆ సెలెక్ట్ డేట్ దగ్గర క్లిక్ చేస్తే మీరు రిజిస్టర్ చేసుకుంటారు. దీంతోపాటు మీరు కనుక టెస్ట్కి సంబంధించిన మాక్ టెస్ట్ అలానే శాంపుల్ పేపర్స్ తెలుసుకోవాలంటూ ప్రాక్టీస్ దగ్గర క్లిక్ చేసి అక్కడ మీరు ఆ మాక్ టెస్ట్ అలానే శాంపుల్ పేపర్ చూడవచ్చు. అలానే లీడర్ బోర్డ్ పేజ్లో మాత్రం ఈ రిలయల్ బ్యాన్ అకాడమీ ద్వారా ఎవరైతే జాబ్ సాధించారో వాళ్ళ నేమ్స్ కూడా మీరు ఈ లీడర్ బోర్డ్ పేజ్లో చూడవచ్చు. సో ఫ్రెండ్స్ ఇది వీడియో.